హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్, నేను వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీలో వైసీపీ కార్యాలయాలపై దాడులు మనం చూస్తున్నాం సార్, అన్నింటినీ కూడా కూల్చివేస్తూ వస్తున్నారు. మరి దీని పట్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా, మరి కోర్టు రియాక్ట్ అయిందా, ఏ విధంగా రియాక్ట్ అయింది, మరి ఆపేస్తున్నారా కూల్చివేతని లేదా సార్? యా, వైసీపీ కార్యాలయాల కూల్చివేత అనేది మొదలు పెట్టారు. దాదాపు 26 జిల్లాల్లో కూడా వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయాలని ఒక ప్రోగ్రామ్ని తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. సో గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ప్రజావేదికను కూల్చేశారు, అది అక్రమ కట్టడం అని చెప్పారు. కరకట్ట మీద కట్టకూడదు కట్టడాలు, కానీ కట్టారని చెప్పి కూల్చేశారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ మేధావులు కానీ అందరూ కూడా ఇది కూల్చివేతల ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా విమర్శించారు. అదే పని ఇప్పుడు తెలుగుదేశం చేస్తుంది. తెలుగుదేశం ఏమో కార్యాలయాల మీద పడింది. సో ఆల్రెడీ తాడేపల్లిలో ఉన్న కార్యాలయాన్ని కూల్చేసింది, వైజాగ్లో ఉన్నదాన్ని కూడా కూల్చేదానికి ప్రయత్నిస్తుంది. అట్లాగా 10 జిల్లాల్లో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడానికి ప్లానింగ్ అనేది జరుగుతుంది. ఓవరాల్గా 20 జిల్లాల్లో కూడా వాటిని చేస్తుంది. మరోవైపు వాటిని అన్నింటినీ కూడా ప్యాలెస్లు అని చెప్పడం ద్వారా అవి పెద్ద ఎత్తున జనములకి అధికార దుర్వినియోగం జరిగిందని తీసుకుపోవడం ట్రై చేస్తుంది. దానికి వైసీపీ కూడా రివర్స్ పేరుని నాని వీళ్ళందరూ రంగంలో దిగి మాది ప్యాలెస్ అయితే మీద గుడిసె అని వాళ్ళు కూడా ఫోటోలు పెట్టారు. దాన్ని బట్టి అర్థమయ్యేది మనకేంటంటే ఇద్దరికి కూడా ప్యాలెస్లే అని, అంటే ప్యాలెస్లు అంటే లావిష్గా కట్టుకున్నారని. వీళ్ళిద్దరమే కాదు, సిపిఐ సిపిఎం చూస్తే కూడా మనకు షాక్ అవుతాం, లావిష్గా కట్టుంటారు. ఈ మధ్య దీని తర్వాత అందరూ కూడా బీజేపీవి అన్నీ కూడా పెడుతున్నారు. ఇక్కడ మనం కేసీఆర్ది ఎలా ఉందో మనకు తెలుసు, అట్లాగే ఇక్కడ తెలుగుదేశంది బిల్డింగు ఎంత రిచ్చో మనకు తెలుసు. ఆ మధ్య అంతా వాళ్ళు వేరే దానికి రెంట్ కూడా ఇచ్చారు. మాకు కూడా ఏదో పని ఉంటే అక్కడ ఒక గ్రాఫిక్స్ సంస్థ కూడా రెంట్ కొన్నింది అక్కడ తెలుగుదేశం దాంట్లో. అది కట్టిందేమో పేద ప్రజలకి చదువు చెప్తామని ట్రస్ట్ పేరుతో కట్టారు, అది ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో. దాని చివరికి రెంట్కి కూడా ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి పొలిటికల్ పార్టీ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున కట్టడం, దాన్ని వేరే వేరే కార్యక్రమాలకు వాడడం, ఆ పేరుతో అక్కడ ల్యాండ్ గ్రాబ్ చేసుకోవడం, అట్లా పార్టీ ఆస్తుల్ని పెంచుకోవడం అనేది అన్ని పార్టీలు చేసేది. సిపిఐ సిపిఎం లాంటి చిన్న పార్టీలే చేస్తున్నప్పుడు పెద్ద పార్టీలు చేయట్లేదా, చేస్తున్నాయి. సో నిజంగా పొలిటికల్ పార్టీలు చేయాలని పని అంటే తెలుగుదేశానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేవలం వైసీపీ మీదే కాకుండా తమ పార్టీ కార్యాలయాలతో సహా బీజేపీ కార్యాలయాలు, జనసేన కార్యాలయాలు, తర్వాత సిపిఐ సిపిఎంలు, కాంగ్రెస్, వీటన్నిటి మీద కూడా కమిటీ వేసి ఎక్కడెక్కడ ప్రజల ల్యాండ్స్ని, పబ్లిక్ ల్యాండ్స్ని ఆక్యుపై చేశారు, వాటికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా ప్రాపర్గా, అంత ల్యావిష్నెస్ అవసరమా, ఇవన్నీ కానీ తీయగలిగితే ఖచ్చితంగా అది బాగుంటుంది. అట్లా కాకుండా కేవలం వైసీపీ కార్యాలయాలను మాత్రమే టార్గెట్ చేస్తే ఖచ్చితంగా అది రివెంజ్ తప్ప ఇంకొకటి, కక్ష సాధింపు ధర చర్య తప్ప ఇంకొకటి కాదు. క్లియర్గా వైసీపీ వాళ్ళ ఇవి ఖచ్చితంగా అక్రమాలు జరుగుండొచ్చు, జరగవనేను అట్లా, కానీ మరి తెలుగుదేశం జరిగిందా లేదా, వాళ్ళేమో తెలుగుదేశం కూడా జరిగింది, మీరు ఇచ్చిన జీవో ప్రకారమే మేము తీసుకున్నాము, తెలుగుదేశం జరిగిందనేది కూడా నిర్దిష్టంగా వాళ్ళు చెప్తున్నారు. దాని మీద కూడా మరి ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద కూడా చేయాలి కదా. ఇప్పుడు ఇలాగ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వైసీపీ వస్తే మళ్ళీ వాళ్ళకి ఇది నేర్పించినట్టే కదా. ఇంతకుముందేమో తెలుగుదేశం కార్యాలయాల మీద వైసీపీ వాళ్ళు దాడులు చేయలేదు. దాడులు అంటే ప్రైవేటుగా చేసినవి ఉన్నాయి ఒకటి రెండు, కానీ ప్రభుత్వ పరంగా వాటిని కూల్చివేయడం అలాంటివి చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ వస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు, వాళ్ళు కూడా తెలుగుదేశం కార్యాలయాలతో కూలగొట్టడం వాళ్ళు మొదలు పెడతారు. సో మరి కోర్టు అయితే ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి వైసీపీ తరఫున 10 కార్యాలయాల మీద ఇలాగ దౌర్జన్యంగా వస్తున్నారు వీళ్ళు, ఇది కక్ష సాధింపు చర్య అని కోర్టులో కేసేశారు. దానికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటరు మాకు ఇంకా సమాచారం లేదు, మేము గవర్నమెంట్ నుంచి సమాచారం తీసుకొని మళ్ళీ మీకు ఇస్తామని చెప్పారు. దాంతో ఈరోజు పోస్ట్పోన్ అయింది, ఈరోజు కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే దాన్ని స్టేటస్ కోలో ఉంచారు. స్టేటస్ కో అంటే యథాతథంగా బిల్డింగ్లు కోలగొట్టద్దు అనేది చెప్పారు. సో ఇప్పుడు కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది చూడాలి. ఇప్పుడు ఎవరైనా కోర్టులో తెలుగుదేశానికి సంబంధించి కూడా అక్రమాలు ఉన్నాయని కోర్టులో ఎవరైనా పిటిషన్ వేస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే గత వైసీపీ వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం విపరీతంగా కోర్టుల్లో కేసులు వేసి దాదాపు 300 పైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్లు వేసి
ఆ ప్రభుత్వాన్ని ఎటువంటి విధాన నిర్ణయాలు కూడా తీసుకోకుండా కట్టడి చేసింది. మరి ఇప్పుడు వైసీపీ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతుందా లేదనేది చూడాలి మనం. అయితే నేను చాలాసార్లు చెప్పాను, తెలుగుదేశానికి ఉన్న నెట్వర్క్ కానీ, లీగల్ నెట్వర్క్ కానీ, లీగల్ సిస్టమ్ కానీ, కోర్టుల మీద అవగాహన కానీ, న్యాయ వ్యవస్థలో పట్టు కానీ వైసీపీకి 10% కూడా లేదు. కాబట్టి వైసీపీ ఆ స్థాయిలో ఫైట్ చేయాలి. ఇది కూడా అదే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం వాళ్ళ కార్యాలయాన్ని కూల్చుంటే కూల్చిన గంటకే అక్కడ ఇంకా జేసీబీలు వెళ్ళకముందే వీళ్ళు కోర్టుకు వెళ్ళిపోయిండు. ఇదేమో కూల్చి అంతా తీరిగ్గా 4 రోజుల తర్వాత వెళ్ళారు వీళ్ళు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళ స్పీడ్ ఏంటి, వీళ్ళ నెట్వర్క్ ఏంటి అనేది. సో వీళ్ళైతే కోర్టుకు వెళ్ళడమే కాకుండా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, పెద్ద ఎత్తున మీడియా హైప్ ఇవన్నీ చేసేసి ఉండేవాడు. ఒక్క వేదిక కూల్చితేనే దాన్ని పెద్ద ఎత్తున చేసేసి బదనం చేయగలిగారు. తెలుగు వైసీపీకి ఆ నెట్వర్క్స్ లేవు కాబట్టి వాళ్ళు ఆ మేరకు వాళ్ళు నష్టపోతారు. ఏ విషయంలో అయినా ఎప్పుడైనా ఈక్వల్ సమూర్జతో ఫైట్ చేస్తే నీకు వ్యవహారం వేరే ఉంటుంది. నీకంటే బలవంతుడితో ఫైట్ చేసినప్పుడు నువ్వు ఆ మేరకు నష్టపోతావు. కాకపోతే ఇదేంటంటే లాంగ్ టర్మ్లో వైసీపీ తెలుగుదేశమే రెండు మాత్రమే లేవు. ఇక్కడ ప్రజలు ఉన్నారు, ప్రజలు చాలా అసాధారణ రీతిలో తెలుగుదేశం కూటమికి అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఇవన్నీ గమనిస్తుంటారు. మీడియా ఎంత మ్యానిపులేట్ చేసినా కూడా విషయాలు చేరుతుంటాయి. సో ఇది కూడా కొలగొట్టే ప్రభుత్వం అని కొంతమంది తెలుగుదేశం అభిమానులు కూడా బాధపడుతున్నారు. వీళ్ళకి ఇచ్చిన ఇది ఉంది, వీళ్ళకి హామీలు ఉన్నాయని. మేబీ హామీలను డైవర్ట్ చేయడానికి కూడా ఇది పనిచేయచ్చు తెలుగుదేశం. ఎందుకంటే హామీలకి డబ్బులు లేవు, జీతాలకే డబ్బులు కష్టం. సో ఇప్పుడు హామీలను ఇమీడియట్గా నెరవేర్చకుండా వీలైనంత పోస్ట్పోన్ చేయాలి. సో ఇప్పుడు బస్సు ఉంది, ఇక్కడ బస్సు ఇమీడియట్గా ఇచ్చారు, ఉచిత బస్సు తెలంగాణలో. వాళ్ళు నెల తర్వాత అంటున్నారు, ఆల్రెడీ నెల అయింది. నెల తర్వాత అంటే ఇంకా అది 2-3 ఏళ్ళు అలా పొడిగిస్తే తర్వాత చూసుకుందాం అనేది. అట్లా ప్రతి పథకాన్ని పొడిగించడం, ప్రతి పథకాన్ని కట్ చేయడం. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది, 10,000 ఇస్తానన్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా కూడా ఇప్పటివరకు దాని మీద ఏమి క్లారిఫికేషన్ లేదు. ఆల్రెడీ ఈసారి పెన్షన్ సచివాలయ ఉద్యోగులు, తర్వాత అంగన్వాడీలు ఎవరెవరు పోయి ఇచ్చేస్తున్నారు, ఒక సిస్టమ్ అనేది ఎవాల్వ్ చేయలేదు. సో క్లియర్గా తెలుగుదేశం హామీలను అయితే నెరవేర్చే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్ చెప్పినట్టుగా 150,000 కోట్లు సంవత్సరానికి అవ్వాలి. ఒకవేళ జగన్ని ఎగ్జాగరేట్ చెప్పాడు అనుకుంటే మింట్ లాంటి పత్రికలు కూడా అనలైజ్ చేశాయి, 120,000 కోట్లు అయితే అవసరం. మనకి వీళ్ళే మాట్లాడారు కదా గతంలో 70,000 కోట్లు 80,000 కోట్లు జగన్ సంవత్సరానికి ఇచ్చేస్తున్నాడు, ఇది శ్రీలంక అయిపోతుందని తెలుగుదేశం వాళ్ళే మాట్లాడారు కదా. దానికంటే ఎక్కువ హామీలు ఇచ్చారు కదా. ఇప్పుడు అది ఎవరికైనా కళ్ళ ముందు కనబడదు కదా, ఈ హామీలకి డబ్బులు ఎక్కువ కావాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సోర్సు? ఆల్రెడీ అప్పులు మొదలు పెట్టారు, అప్పులు చేయడం తప్ప ఇప్పటికిప్పుడు సంపద సృష్టిస్తారనేది అది ఎవరైనా నమ్ముంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. సంపద సృష్టిస్తానంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. సంపద సృష్టించడానికి కూడా టైం పడుతుంది. సో మరి ఈ లోపల ఈ పథకాలు అయితే ఆగవు. సో పథకాల నుంచి డైవర్ట్ చేయడానికి కూడా ఇటువంటి పనులు చేసే అవకాశం ఉంది. ఓన్లీ రెవెన్యూ కాకుండా తమ నుంచి డైవర్ట్ చేయాలంటే ఎనిమిస్ మీద అదే టాక్టిక్స్ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చేస్తున్నాడు. అంటే ఫోన్ ట్యాపింగ్ అనో అవో ఇవో కేసులు పెట్టి డైవర్ట్ చేస్తూ దీని మీద ప్రతిపక్షం కూడా ఏమవుతుంది, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఫైట్ చేయడం కాకుండా వాళ్ళు తమ మీద దాడులు జరగకుండా చూసుకోవడం, తమ మీద కేసులు పెట్టినప్పుడు దాన్ని ఎదుర్కోవడం, దీనికే ప్రతిపక్ష టైం సరిపోతుంది. అంటే ప్రతిపక్షాన్ని ఫుల్గా డిఫెన్స్ లేక నెట్టేస్తే తమకు మీద అఫెన్స్ అనేది ఎవరూ చేయలేదు. బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకి 11 సీట్లే ఇచ్చారు, ఎవరు ఫైట్ చేసే పరిస్థితి లేదు. తెలుగుదేశంతో ఈక్వలంట్గా వైసీపీకి మీడియా లేదు, వాళ్ళకు సామాజికంగా బలం లేదు. కాబట్టి డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉంటే పనులు అయిపో. ఆయన ఎవరు అన్నట్టుగా డబ్బుతో పన్నోళ్ళు ఎవరు లేరని, అదేమీ ఎల్లకాలం డబ్బు ఒకటే క్రైటీరియా కాదు. డబ్బు కంటే కూడా చాలాసార్లు వేరే రకాల పవర్ సెంటర్స్ ఆపరేట్ అవుతుంటాయి. సో అందువల్ల నా దగ్గర డబ్బులు ఉంది కాబట్టి అందరూ నా నేను చెప్పినట్టు ఏమంటే ఎవడేమి వినడం అంత ఈజీ కాదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఫేస్ చేయాల్సింది ఈ ప్రభుత్వం. కాకపోతే ఇవన్నీ ప్రజలు కూడా చూస్తుంటారు కాబట్టి ఆ మేరకు తెలుగుదేశానికి కూటమికి కూడా లాంగ్ టర్మ్లో నష్టం జరుగుతుంది ఇటువంటి పనుల వల్ల.